Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. భీమిలి రోడ్డులో సెక్రటరియట్, జగన్ ప్రకటనతో జోష్. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు తేలిపోయింది. సాగర నగరం విశాఖపట్నాన్ని రాజధానిగా బదలాయించబోతున్నామని, తాను కూడా అక్కడికే తరలి వెళ్లబోతున్నానంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపింది. ఇదివరకు ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తరువాత పార్టీ కేడర్లో ఎలాంటి ఉత్సాహం నెలకొందో, ఇప్పుడు కూడా అలాంటి వాతావరణమే నెలకొంది. విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా బదలాయించడంపై ఈ మధ్యకాలంలో వైఎస్ జగన్ ఎప్పుడూ పెదవి విప్పలేదు. జగన్ మినహా అధికార పార్టీకి చెందిన మిగిలిన నాయకులందరూ పలు సందర్భాలలో విశాఖపట్నానికి తరలి వెళ్లడం గురించి మాట్లాడారు. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన లీకులను ఇస్తూ వచ్చారు. ఈ అంశాన్ని రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిరోజు చర్చనీయాంశంగా ఉండేలా చూసుకున్నారు. ఇప్పుడు తాజాగా వైఎస్ జగన్ విశాఖపట్నానికి తరలి వెళ్లడంపై తొలిసారిగా మాట్లాడారు. అది కూడా దేశ రాజధాని నుంచే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హస్తినగడ్డపై నుంచి రాష్ట్ర రాజధాని నగరాన్ని ఖరారు చేశారు ఆయన. తాను కూడా త్వరలోనే విశాఖకు తరలి వెళ్లబోతున్నానని, పెట్టుబడులు పెట్టడానికి అక్కడ అనువైన వాతావరణం ఉందని స్పష్టం చేశారు. దీనితో అమరావతి నుంచి సచివాలయం తరలి వెళ్లడం ఇక ఖాయమైంది. తాజాగా జగన్ చేసిన ప్రకటనతో వైఎస్ఆర్సీపీ నాయకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రజల చిరకాల కాంక్ష త్వరలో నెరవేరబోతోందని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఉత్తరాంధ్ర వైసీపీ నాయకుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఏప్రిల్లోగా రాజధాని అమరావతి నుంచి సచివాలయాన్ని విశాఖపట్నానికి తరలిస్తామంటూ తాజాగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. విశాఖ గర్జన సమయంలోనే తాము ఈ విషయాన్ని ప్రకటించామని గుర్తు చేశారు. విశాఖపట్నాన్ని రాజధానిగా బదలాయించే విషయంలో ఎలాంటి రాజీ ధోరణిని పాటించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఏప్రిల్ నాటికి న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోతాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. విశాఖపట్నంలో అనేక ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయని, వాటి నుంచి పరిపాలన సాగిస్తామని వైవి సుబ్బారెడ్డి చెప్పారు. భీమిలి రోడ్డులో ఖాళీగా ఉన్న వాటిని ప్రభుత్వ భవనాలుగా వినియోగిస్తామని పేర్కొన్నారు. విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన భవనాలు కూడా ఖాళీగా ఉన్నాయని అన్నారు. భీమిలి రోడ్డులోని భవనాలనే సెక్రటరియట్గా వాడుకుంటారని వైవి సుబ్బారెడ్డి వివరించారు.